కోట్ల మందికి తెలుగు ప్రజలకు పుణ్యస్థానం ఈ భద్రాచలం ఆదివాసీలకు రాజధాని ఈ భద్రాచలం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ భద్రాచలంకు ఎన్నో సార్లు వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే భద్రాచలం నుంచి ఇదే గడ్డ నుంచి పోడు పట్టాలను పంపిణీ చేశాడు ఇదే భద్రాచలం నుంచి పోడు భూముల మీద ఆదివాసులకు గిరిజనులకు హక్కు కల్పించాడు ఇదే భద్రాచలం నుంచి అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అటవీ చట్టం వస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఇదే భద్రాచలం నుంచి 330,000 ఎకరాలకు పోడు భూములకు హక్కు కల్పిస్తూ పట్టాలను వాళ్ళ చేతుల్లో పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు 2006 అటవీ చట్టం వచ్చిన తర్వాత దాన్ని అమలు పరిచిన మొట్టమొదటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ దేశంలో అమలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మాత్రమే కాదు ఈ దేశంలోనే అత్యధికంగా లక్షల ఎకరాలకు భూములు ఇచ్చిన రికార్డు కూడా రాజశేఖర్ రెడ్డి గారిదే 330,000 ఎకరాలకు పోడు పట్టాలు కల్పిస్తే ఒక్క ఖమ్మం జిల్లానోనే 130,000 ఎకరాలకు పోడు భూములకు హక్కు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాంతాల గుండా పాదయాత్ర చేస్తుండగా పోడు భూముల సమస్య పదే పదే తలెత్తడంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలి అని కోనేరు రంగారావు కమిటీ వేశాడు ఆ కమిటీ రిపోర్ట్ రాగానే దాంట్లో 92 అంశాలు ఉంటే 92 అంశాలను ఆమోదించాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ రోజుటికి ఎవరికైతే పోడు భూములు ఉన్నాయో ప్రతి ఎకరాకి పోడు భూముల హక్కు కల్పించేవాడు రాజశేఖర్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చేసేవాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు 8 ఏళ్లుగా ఉన్న కేసీఆర్ గారు కానీ ఒక్క ఎకరాకు కూడా మళ్ళీ పోడు భూములకు హక్కు కల్పించలేరు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు నాకు పోడు భూముల సమస్య ఉంది అని తెలుసు పోడు భూముల సమస్యను నేను పరిష్కరిస్తాను మీరు ఓట్లేయండి అవసరమైతే నేను వస్తాను నా అధికారులతో వస్తాను ఆఫీసర్లతో వస్తాను నేనే వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చుంటాను వాట్ ఈస్ నాట్ అని తేల్చి పారేస్తానని చెప్పాడు కేసీఆర్ గారు మరి ఏమైంది వేర్ ఈస్ కేసీఆర్ డస్ హీ నో వాట్ ఈస్ వాట్ డస్ హీ నో వాట్ ఈస్ నాట్ డిడ్ హీ కేర్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ వాట్ డిడ్ హీ కేర్ టు సాల్వ్ ద ప్రాబ్లం లేదు ఒక్క ఎకరాకు కూడా పోడు భూములకు పట్టాలు ఇచ్చిన పాపాన పోలేదు కేసీఆర్ గారు వాగ్దానం చేసి కూడా ఒక్క ఎకరాకు పట్టాలు ఇయ్యకపోగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా భూములను గుంజుకుంటున్నాడు కేసీఆర్ గారు ఎన్ని ఘటనలు చూడలేదు ఇప్పటికే 1,000 ఎకరాలు 1,00,000 ఎకరాలలో ట్రెంచ్లు కట్టుకున్నారు మొక్కలు నాటారు మీ భూములు మీవి కావు పొండి దిక్కున చోట చెప్పుకోండి అని పంపాడు కేసీఆర్ గారు పాపం ఎంతమంది ఆదివాసీలు ఎంతమంది మా భూములు మాకు మా నుంచి వేరు చేయకండి మాకు మా బిడ్డలకు ఇదే బతుకు తెరువు మా నుంచి ఈ భూములను తీసేసుకుంటే మా బతుకు తెరువే లేకుండా పోతుంది దయచేసి మా భూములను గుంజుకోకండి అని కాళ్ళ వేళ్ళ పడినా ఎవరైనా పట్టించుకున్నారా ఇదే ఖమ్మం జిల్లాలో 21 మంది మహిళలను చంటి పిల్లల తల్లులని కూడా చూడకుండా అంతమందిని
కేవలం వాళ్ళ భూములను గుంజుకోకండి అని అడిగినందుకు అంతమందిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి జైల్లో పెట్టారు, లాఠీలతో కొట్టారు, జైల్లో నానా చాకరీ చేయించుకున్నారు. ఆఖరికి కాళ్ళు పట్టుకుంటే తప్ప మంచి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇది రౌడీల రాజ్యం కదా? ఎంతమంది వందల కాదు వేలు కాదు లక్షల మంది లక్షల మంది పోడు భూముల కోసం మాకు హక్కు కల్పించండి అని వేడుకుంటున్నా కేసీఆర్ గారి చెవుకు మాత్రం ఎక్కటం లేదు. ఇంతమంది పాపము ఇంతగా వేడుకుంటున్నా చీమ కుట్టినట్టైనా లేదు కేసీఆర్ గారికి. ఒక పోడు విషయంలో మాత్రమే, పోడు భూముల విషయంలో మాత్రమే మోసం చేశాడా కేసీఆర్ గారు? ఈ భద్రాచలంకు ఏం చేశాడు కేసీఆర్ గారు? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? యాదాద్రి భద్రాద్రి నాకు రెండు కళ్ళు అని చెప్పలేదా? మరి యాదాద్రి మీద తల్లి ప్రేమ చూపిస్తూ భద్రాద్రి మీద, భద్రాచలం మీద ఎందుకు సవతి తల్లి ప్రేమ? యాదాద్రికేమో వేల కోట్లు ఖర్చు పెడతారు, అభివృద్ధి చేస్తారు, భద్రాచలంకేమో కనీసం 50 కోట్లు 100 కోట్లు కూడా పెట్టలేడా కేసీఆర్ గారు? ఎందుకు సవతి తల్లి ప్రేమ? కారణం యాదాద్రిలో ఏమో వాళ్ళు భూములు సేకరించుకుంటారు, ఆ భూముల విలువను పెంచుకోవడానికి అభివృద్ధి పేరుతో అక్కడ 1000 కోట్లు ఖర్చు చేస్తారు, దాంతో కేసీఆర్ గారు ఆయన కుటుంబము లాభపడతాడు. కానీ ఇక్కడ భద్రాచలంలో పొందుకోవడానికి ఆక్రమించుకోవడానికి భూములే లేవు కదా, మరి ఇక్కడ అభివృద్ధి చేస్తే మాత్రం ఏం లాభం? అందుకే కదా కేసీఆర్ గారు ఇక్కడ అభివృద్ధి చేయటం లేదు. అందుకే కదా భద్రాచలం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోయింది. ఒక గుడి విషయంలోనేనా బడులు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా ఉన్నారు? ఇక్కడ పిల్లలు పెద్ద చదువులు చదువుకుంటేనే, పెద్ద ఉద్యోగాలు చేస్తేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వస్తాయి. ఇంకొక మార్గమే లేదు. అది తెలిసి కూడా నాణ్యతమైన చదువుని ఇవ్వాలి అన్న ఇంగితం లేదు కేసీఆర్ గారికి. స్కూళ్ళల్లో నాణ్యత లేదని స్కూళ్ళు మూసేస్తున్నాడు తప్ప ఆ స్కూళ్ళల్లో నాణ్యత పెంచాలి అన్న సోయి ఉందా కేసీఆర్ గారికి? ఇక్కడ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? నోటిఫికేషన్ లేవు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు. కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చుడు లేదు, స్వయం ఉపాధి కల్పించుడు కూడా లేదు. ఆసుపత్రులు మాత్రం ఎలా ఉన్నాయి? బక్కి చిక్కిన ప్రాణాలు ఇక్కడ. కనీసము రక్తం కూడా పూర్తిగా ఉండదు ఒంట్లో. అయినా పట్టించుకుంటున్నాడా కేసీఆర్ గారు ఆదివాసీలను? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు కదా, ఏమైంది? గాల్లో కలిసిపోయింది. అది ఎలాగో లేదు. కనీసము ఉన్న హాస్పిటల్కైనా డాక్టర్లు ఉన్నారా? ఒక్క గైనకాలజిస్ట్ ఉందట. 50 మంది 50% అసలు సిబ్బందే లేరు. ఇక ఎవరు వెళ్తారు హాస్పిటల్కు? కేసీఆర్ గారేమో అమెరికాకి వెళ్ళాలి, లేకపోతే ఢిల్లీకి వెళ్ళాలి. కళ్ళుకైనా పళ్ళుకైనా ఢిల్లీకి వెళ్ళి చూపించుకోవాలి. కానీ ప్రజలకు మాత్రం కనీస సౌకర్యాలు కూడా లేవు. దుమ్మెగూడెం ప్రాజెక్ట్ ఉంటే ఈ పాటికి ఈ ప్రాంతం మొత్తము సస్యశ్యామలమయ్యేది. కానీ కేసీఆర్ గారు దుమ్మగూడెము, రాజీవ్ సాగర్, ఇంద్రాసాగర్ అన్నీ కలిపి రీడిజైనింగ్ పేరుతో 1000 కోట్లు అంచనాలు పెంచేసి ఏం చేశాడు? సీతారాం ప్రాజెక్ట్ చేశాడు. పోనీ దానివల్లైనా ఏమైనా ఎవరికైనా ఒక్క ఎకరాకైనా నీళ్ళు వస్తుందా? అదైనా పూర్తి చేశారా? ఇప్పటి వరకు కూడా సీతారాం ప్రాజెక్టు భూనిర్వాసితులైనా, లేకపోతే సీతమ్మ సాగర్ కోసం భూములు ఇచ్చిన వారైనా ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు, నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. పట్టించుకునేవారు ఎవరైనా ఉన్నారా? గోదావరి ఏమో పక్క నుంచే పారుకుంటూ పోతుంది. కానీ మన పొలాలకు మాత్రం, సాగుకు మాత్రం ఒక్క ఎకరాకు నీళ్లు రావు, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు. ఎండాకాలం వస్తే మైళ్ళ తరబడి ఆడవాళ్ళు నీళ్ళ కోసం వెళ్లాల్సిందే. కొన్ని ప్రాంతాలలో కనీసం కరెంటు కూడా లేదు. పాములు తేళ్లు కుడతాయని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇది కాదా ఈరోజు వాస్తవం? ఈరోజు కనీసం ఇక్కడ డంపింగ్ యార్డు కూడా లేదు. చెత్త ఎక్కడ పడేసుకోవాలో కూడా తెలియదు. అంతా కలిపి గోదావరి దగ్గర కాల్చేస్తుంటే గోదావరి కలుషితం అయిపోవడం లేదా? మరి బీజేపీ పార్టీ గంగ కోసము, గంగను ప్రక్షాళన చేయడం కోసము కోట్లు ఖర్చు పెడుతుంది కదా. మరి అదే బీజేపీ పార్టీ
ఇక్కడ గోదావరిని ప్రక్షాళన చేయడం కోసము ఎందుకు ఖర్చు పెట్టడం లేదు అంటే అయోధ్యలో ఉన్న రాముడు వేరు భద్రాచలంలో ఉన్న రాముడు వేరా